మీరు కూడా దృష్టిలో పెట్టుకుని బర్త్డేకి సంబంధించిన కానీ ఏమైనా పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి ఎలాంటి ఫ్రూట్స్ కానీ ఇంకా భోజనానికి సంబంధించిన ఏమైనా మంచి రకాల కూరగాయలు కానీ ఇంటి దగ్గర చేసుకొని అయినా మంచిగా చేసుకొని వచ్చి వీళ్ళకి పెట్టిస్తే మీకు పేరు ఉంటుంది, మిమ్మల్ని అన్ని రకాలుగా గుర్తుంచుకుంటారు కాబట్టి భవిష్యత్తులో పిల్లలకు కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి బాబన్నకు మరియు బాలకృష్ణకు వాళ్ళ కుటుంబానికి ఇట్లాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అందించాలని, వాళ్ళు ఎప్పుడు ప్రజల మనుషులు కాబట్టి ప్రజలతో నిత్యం సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లలకు ఇట్లాంటి అవకాశం వాళ్ళకి దొరికింది కాబట్టి, ఎందుకంటే బాబన్న బాలకృష్ణ కూడా నాకు కూడా మంచి సోదరు లాంటి వాళ్ళు, మంచి మిత్రులు. వాళ్ళు గతంలో కూడా అనేక రకాలుగా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం ఉన్నా వీళ్ళు మన ముందుగల ముందుండి మనతో వెన్నంటి ఎక్కడికైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో మండల్ గేమ్స్ అయినా రికగ్నైజేషన్ సందర్భంలో కానీ అనేక రకాలుగా బాబన్న మాకు వెన్నంటి సేవలు అందించి మరి వాళ్ళ సమయము ఆర్థిక పరమైన సమస్యలు అంటే ఎన్నున్నా వాళ్ళ సొంతం ఖర్చులు పెట్టుకొని వచ్చి సేవ అందించడం అనేది చాలా అరుదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ప్రజా ఉద్యమాలలో ఉంటారు కాబట్టి వాళ్ళు సేవ చేయడం అనేది వాళ్ళ పెద్ద అదేం కాదు. ఇంకా మీతో పాటు ఇంకా ఎవరికైనా ఇట్లాంటి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రెండు పాఠశాలల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విలువ అనేది ఎంత అని కాకుండా ముందుకు రావడం మనం అభినందించాలా. ఇటువంటి ఈ పాఠశాలకు అనేక రకాలుగా ఈ గ్రామంలో ఉన్న ఉద్యోగులు కానీ అట్లాగే యువత కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామాభివృద్ధి కమిటీ ముఖ్యంగా అన్ని రకాలుగా ఎప్పుడైనా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మన పాఠశాలల తరఫున రుణపడే ఉంటాం. ఎందుకు అనంటే మనం ఎక్కడి నుంచో ఉద్యోగులుగా మేము ఎక్కడి నుంచో వచ్చి సేవ చేయడానికి ఉన్నా ఇక్కడ సహకారం దొరకని సందర్భాలు చాలా చోట్ల మేము చూసి ఉంటాం. కానీ రావుట్ల గ్రామానికి రాగానే ఇక్కడ యువకులు కానీ మిగతా ఎవరైనా సరే పాఠశాలలో పిల్లలు బాగుండాలా, పిల్లల గురించి మేము ఏదైనా చేస్తాం సార్ అని మాకు టీచర్లకు సహాయం అందించడానికి ముందుంటామని ముందుకు రావడం నిజంగా ఇక్కడే ఎక్కువగా చూస్తూ ఉంటాం. బయట ఎన్ని రకాలుగా భిన్నాభిప్రాయాలున్నా స్కూల్కు రాగానే ఏకాభిప్రాయంతో ఏదైనా సరే సహాయం చేయడానికైనా సొంతంగా డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పడం రావుట్ల గ్రామానికి క్రెడిట్ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా భయానకంగా ఉండేది పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళ యొక్క ప్రభావము గ్రామాలపై బాగా ఉండేటటువంటి రోజులు. సో అలాంటి రోజులలో కూడా రావుట్ల గ్రామంలో విద్య ఒకటే కాకుండా కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఆటలల్లో పాటలల్లో డ్యాన్సులల్లో నాటకాలలో అన్ని రంగాలలో రావుట్ల పాఠశాల ఆరితేరినటువంటి విలేజ్ బాబన్న మా స్టూడెంట్ సో 3వ తరగతి నుంచి 10వ తరగతి ఇక్కడ లేకపోయినా నేను ఇక్కడనే ఉండేవాడిని కాబట్టి 10వ తరగతి వరకు కూడా నేవండి స్కూల్లోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చి మా ఇంట్లో పెట్టి ఇంటికి పోయి తయారై మళ్ళీ నైట్లు వచ్చి మా ఇంట్లోనే చదువుకునేవాళ్ళు ఒక 4 పిల్లలు. సో అట్లాగే బాలకిషన్ బాలకిషన్ కూడా చాలా మంచి స్టూడెంట్, కానీ ఆయనకు వ్యవసాయం అన్నా పశువులన్నా చిన్నప్పటి నుంచి చాలా ప్రియం. బాలకిషన్ క్యారం బాగా ఆడేవాడు, నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది. వాళ్ళ నాన్న చిన్న కంప్లైంట్ చేసేవాడు, అరే వీడు ఎట్లా అయితే ముందాకానే ఉంటాడు చేస్తున్నాడు. నేను బడిలందరికి పిల్లలందరికీ చెప్పినా బాలకిషన్ ఒక్కడికి మాఫ్ క్యారం ఆడాను, ఎవరికి మాఫ్ లేదు. ఆయనకొక్కడికి పర్మిషన్ స్కూల్ అంతట్లో ఎట్లా ఉంటుండే మేడం అని అంటే 7th క్లాసే కానీ ప్రతి ఇంట్లో ఒక స్టడీ అవర్ లాగా వాతావరణం ఉండేది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 5-6 స్టూడెంట్లు ఒక 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 ఇంట్లో చేరి గ్రూప్ స్టడీస్ ఉండే 95 అనేది చెప్తున్నాను. గ్రూప్ స్టడీస్ ఎవ్రీడే నైట్లోనే టార్చ్ లైట్ పట్టుకొని ఆ గ్రూప్స్ అన్నింటిని కూడా చూసి వచ్చేది ఒక 2 అవర్స్ 7 to 9 ఎవ్రీడే అట్లా పోయి
ప్రతి గృహాన్ని అట్లా దర్శించి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నాకు అవకాశం ఉండే. సో అప్పుడున్న స్టూడెంట్లు కూడా అట్లాంటి అవకాశం ఇచ్చారు. సో చాలా చాలా విషయాలు రావుట్లలో నేను వదిలేసినవి ఉన్నాయి, నేను జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా ఉన్నాయి. సో ఇవాళ విషయానికి వస్తే, సో బాబన్న గారు వాళ్ళ తమ్ముడు మేడం గారి కోరిక మేరకు మీకు ఐఐపీటెల్ అనేది ఇచ్చారు. దీంతో ఒక కార్పొరేట్ స్కూల్ వాతావరణము పిల్లలకు వస్తుంది అన్నటువంటి ఒక భావన, అలాగే పేరెంట్స్ కానీ రెప్యుటేషన్లో కానీ లేకపోతే బడిలో ఉండేటప్పుడు ఒక ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వీటి ద్వారా ఉంటుంది అనేటువంటి ఒక సద్భావనతో, ఒక మంచి ఆలోచనతో అన్నదమ్ములు ఇద్దరు మరి ఈ యొక్క చక్కటి సౌకర్యాన్ని ప్రైమరీ స్కూల్కు కల్పించడం చాలా సంతోషకరం. సో ఈ ఊర్లో దాతృత్వం కలిగినటువంటి దాతలు చాలామంది ఉన్నారు, ఉంటారు ఎప్పుడు కూడా. సో దాతలు ఏదో ఒక మంచి పని చేయాలని అనుకుంటారు, కానీ ఏం చేయాలని అర్థం కాదు. పాపం దాతలకు ఏం చేయాలా, ఎట్లా చేయాలని అర్థం కాదు. సో ఒకవేళ మనం కన్వీన్ చేయగలిగితే, ఇది పాఠశాలకు అవసరం ఉందని చెప్పగలిగితే, తప్పకుండా ఈ పాఠశాలకు ఈ గ్రామం సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. సో మా శిష్యులుగా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళను నేను అభినందిస్తున్నా. సో థ్యాంక్ యూ, ఈ అవకాశము నాకు కూడా ఇచ్చినందుకు బాబాకు, వాళ్ళ తమ్ముడికి, అలాగే మా అడ్మినిస్ట్రేషన్ మేడం.